गुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/8/2022 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సమయ పాలన బాగుంటుంది, పెద్ద పితృతో పరిచయలాభాన్ని కలుగుతున్నాయి, శుభవార్త శ్రవణం, వస్తువాహన సౌలభ్యం, యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం, విదేశయానం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావులతో వారికి తోలు పరిశ్రమ, రిగ్జైన్ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకి ఆదరణ బాగా ఉంటుంది. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి ఖాయం, వస్త్ర లాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి. రాజకీయ రంగంలో సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు గడించవచ్చును, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణచక్ర కర్మాగారం, మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ, రాగి ఇత్తడి సిమెంట్ ఐరన్ కర్మాగారం లాభం, విద్యార్థి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ అనుకూలవంతమైన వార్తలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిప్రియులు ఒకటవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు, ఇవాళ ఆనందకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు విలాసవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాహన యోగం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు గడించడం, వస్తువాహన సౌలభ్యం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కల్పించే వారికి టైల్స్ టైర్ల వ్యాపారంలో లాభాలు, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చును, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు అనుకూలంగా రావడం, భూ సంబంధ లావాదేవీలు, గృహ నిర్మాణ యోగ్యత, యజ్ఞయాది క్రతువులు, మంచి వాళ్లతో స్నేహం, పురోభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కానీ, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం ఉత్తమ మిత్రులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి, నూతన వ్యాపార ప్రారంభం, భార్యాభర్తల నుంచి మైత్రి, ప్రేయసి ప్రియుల సఖ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శుభకార్యముల యందు ఆసక్తి పెరగడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, సినిమా వ్యాపారం అద్భుతంగా ఉండబోతోంది, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, రుణపీడా పరిహారం, బ్యాంకు లావాదేవీలు లాభాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, విదేశాన విదేశాలు సుస్థిర స్థానం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తొందరపాటుతనం, స్వల్ప అనారోగ్యం, వస్తువులు పోగొట్టుకోవడం, ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం, స్నేహితుల వల్ల మాన అవమానాలు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగించబోతోంది, ఇంట్లో అగ్ని ప్రమాదం జరగవచ్చు, ఆడకూతుళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి, హృద్రోగము ఇతరత్ర షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా కాస్త మీ యొక్క వైద్య సంబంధమైనటువంటి అవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, అంటే మీ మెడిసిన్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి, అసిస్టెంట్ దగ్గర పెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతులు పెట్టే ప్రయత్నం చేయకండి, అలాగే రూరల్ డెవలప్మెంట్,
మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసేవారు, ఈ హాస్టల్ వార్డెన్స్, టెక్నికల్ అంటే సాంకేతిక సంస్థలో పనిచేస్తున్నవారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సోదర మధ్య జాగ్రత్త. టైల్స్, టైల్ వ్యాపారం నష్టాలు, పెయింటర్లకి డ్రైవర్లకి ఇబ్బందులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో రైతులకి పంట నష్టము, వ్యాపారం దెబ్బతినే అవకాశాలు, కార్మిక సోదరులు జాగ్రత్త. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మికులు జారి పడే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయంలో కాస్త ఇబ్బంది కలగవచ్చు, మానసిక ఉద్వేగం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బందులు, క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశాలు, అనుకోని రుగ్మతలు, అనవసర ప్రయాణాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు, పశుపక్షి ఆదులకి అనారోగ్య సూచన. స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి, గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండండి. గర్భస్రావం చేయించుకునే మహిళా మనులకి మరొకసారి నమస్కారం చెప్తున్నాం. అది మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పితృదోషాలు ఏర్పడడానికి అవకాశం, దానివల్ల సమస్త బాధ. మళ్ళీ జాతకాలు చూయించుకోవడం, మీకు పితృదోషం ఉంది చెప్పడం, నాసికాత్రేమికి వెళ్ళండి, కాళాస్తి వెళ్ళండి, ఇక్కడ ఈ పూజలు చేయండి, నాగబలి చేయండి అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మళ్ళీ అప్పుడు నమ్మకాలు కోల్పోవడం, తప్పు చేయడం మనమే, దాన్ని సర్దిద్దుకునే చే ప్రయత్నంలో డబ్బు ఖర్చు అనుకునే మనమే, దాన్ని నష్టపోయేది మనమే. కాబట్టి మీరు చేసేటువంటి చిన్న ప్రమాద స్థితి జీవితాంతం మీ పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, గర్భస్రావము చేయించకండి. ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండడం, అనవసరమైనటువంటి వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి, నష్టపోతారు. కాస్త ఇబ్బంది పడవచ్చు, ఏంటి ఇలా చెప్తాడు ఈయన అని చెప్పి ఇబ్బంది పడవచ్చు, కానీ ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అనుకూలంగా కనబడుతుంది. నేను చెప్పిన ప్రతి మాట మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు చెప్పే మాటలేదు. ఆలోచన విధానాన్ని పెంచుకుపోతుంది. విద్యార్థిని విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోపీ లాంటి పరీక్షలు రాస్తున్నప్పుడు పూర్తి స్థాయి నిబద్ధత, కాన్సన్ట్రేషన్ ఏర్పాటు చేయండి. ఇతరుల మీద ఆధారపడకండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, అందులో పెట్టుబడి పెట్టకండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్రుల సౌఖ్యము, సోదర మైత్రి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే అవకాశం, విదేశీయాన ప్రయత్న నిమిత్తం మీరు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారంతో కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువు లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, మానసిక కర్మాగారం, గ్యాస్ సంబంధ వ్యాపారం, ముద్రణాలయంలో వ్యాపారం కానివ్వండి, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కలిసి వస్తుంది. సోదరిమణులతో అనుబంధాలు పెంచుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. అనుకూలవంతమైన ప్రయాణ సౌలభ్యం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందిన అవకాశం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ధనం, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, విద్యార్థిని విద్యార్థితుల మీద ఆధారపడడం, పనికి మాలిన ప్రసంగాలు చేయడం, దానివల్ల మంచి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేక భావన, అతిహాస్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, లేనిపోని నిందారోపణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి సామెత ఉంది మనకి, ఒకవేళ ఎదుటి వాళ్ళు చూపిస్తే 3 మనం చూపిస్తాయి కదా అన్నటువంటి భావన గుర్తుపెట్టుకోండి. అందుకని నిందారోపణ చేయకండి, దానివల్ల నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రభుత్వ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ ఆర్ఆర్బి మరియు కన్స్ట్రక్షన్ లాంటి ప్రభుత్వ శాఖల్లో, హౌసింగ్ బోర్డు లాంటివి లంచాల రూపంలో పుచ్చుకునే అవకాశం, దానివల్ల ఇబ్బందులు, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యర్థ మాటలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. కన్సల్టేషన్లో ఆధారపడకూడదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం నష్టాలు,
ఈవెంట్ మేనేజర్కి నష్టం, తోలు పరిశ్రమ రెజిన్ షూ పరిశ్రమలో ఇబ్బందులు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టం, రైతులు మోసపోయే అవకాశాలు, పంట దిగుబడి తగ్గిపోవడం. నకిలీ విత్తనాలు కొనుంటారుగా, ఇప్పుడు మండి పంట ఏపుగా పెరుగుతుంది కానీ కాయలు కానీ గింజలు కానీ పువ్వులు కానీ రావు, కాబట్టి మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, పాడి పరిశ్రమ పలు నష్టాలు పొందుకోవడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్లో కార్మిక సోదరులకు ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి నష్టం, మాటలు పడాల్సిన అవసరం కనబడుతోంది, మోసపోవడం, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలించుకోవడం మంచిది. తప్పకుండా మీరు మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కుని వెంటనే సంప్రదించండి. జన్మజాతకాన్ని చూసుకునే ప్రయత్నంలో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు, లేదా ఏదైనా పూజలు పునస్కారాలు దానాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారికి ఇదంతా కూడా విద్య ఉద్యోగ వ్యాపార నష్టం, విద్యార్థులు కూడా ఇతర మీద ఆధారపడడం, ఐఎల్స్ జిఆర్ టోఫీ లాంటి పరీక్షలను మంచి పర్సంటేజ్ రాకపోవడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నాలు సన్నగిలడం, మోసపోవడం, మోసం చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయకండి, ఎల్ఐసి మెడికల్ గృహమణిజంటకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి స్థితి చెప్పబడుతోంది. తప్పనిసరిగా మీరు భగవద్గీత శ్లోక పారాయణాలు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:48 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, సమస్త రోగనాశనం, సమస్త కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణస కర్మాగారం, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా ప్రపంచంలో మంచి వ్యాపార వృద్ధి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభాలుగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ప్రయాణ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టడం, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ఇచ్చిన రుణం తిరిగి వచ్చే అవకాశం, వాహన యోగం అద్భుతమైన అవకాశాలు, పెయింటర్లకి డ్రైవర్లకి కలిసి వస్తుంది, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి పొందుకోవడం, పెద్దవాళ్లతో అనుకూలత అనుబంధాన్ని పెంచుకుంటారు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారబోతున్నాయి, శ్రీమూర్తుల వల్ల శుభయోగం కలగబోతోంది, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగవచ్చును, భార్యాభర్తల మైత్రి ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకా ఒకటవడం, ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంకి జ్యోతిష్యులకు శుభయోగాలు, వైద్యుల వేద బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగం, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారాల అభివృద్ధి, టైల్స్ టైల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. ఇదంతా మీకు అత్యంత సానుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల నష్టం, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది, సోషల్ మీడియా శాటిలైట్ లాంటి వ్యాపారాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలకు పట్టుబడడం, లేనిపోని వివాదాలు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం తొందరపడతనం దుందుడుకుగా ప్రవర్తించడం, డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, ఎవరికి పడితే వాళ్ళకి పూచికత్తుగా సంతకాలు చేయడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది, వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు, ఇంట్లో అగ్నిప్రమాదం జరగడం, కార్యాలయాల్లో కానీ ఫార్మా ఇండస్ట్రీలో విషవాయువుల వల్ల లేదా అగ్ని సంబంధ ప్రమాదాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, కార్మిక సూత్రులు జాగ్రత్త ఉండండి, సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి, మైనింగ్ వ్యాపారంలో ప్రమాదాలు, మిత్రులే మీకు శత్రువులుగా మారబోతున్నారు, ఆ మిత్రుల వల్ల తీవ్ర అనర్థాన్ని పొందుకుంటారు, అనాలోచిత నిర్ణయాలు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసరమైనటువంటి ధన నష్టం, వ్యవహార భంగం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు, చికాకు కోపము అసహనము గందరగోళ నిర్ణయాలు నష్టము, అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు, కళాకారులు క్రీడాకారులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ బృంది నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వారికి ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్కి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నష్టాలు, చాలా అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి, అలాగే
లక్ష్మీనారాయణ స్వామి స్తోత్రం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం తప్పకుండా చదవండి. గురు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం వల్ల శుభయోగాలు పొందిన అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఈ యొక్క నామస్మరణ చేస్తూ ఉదయం 9 గంటల నుంచి 10:34 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, గుప్త నిధుల ద్వారా షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యా భర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకుంటారు. వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. వస్తువాహన శుభయోగాదులున్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, పాడి పరిశ్రమ, పౌట్రి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీపని శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ క్రమంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి రావడం, సన్నకార వ్యాపారతులకు శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, టైల్స్, టైళ్ల వ్యాపారంలో లాభం, ముద్రణాలయము, గ్యాస్ మంది వ్యాపారం, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, రుణవిమోచనాన్ని, రోగనాశనం పొందుకుంటారు. శత్రునాశనం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మాగారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సినిమా వ్యాపారంలో అభివృద్ధి, కళాకారుల క్రీడక మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో ఉత్తమ స్థాయి పదవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా శుభకార్యం పరంపరగా కొనసాగుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కష్టము, నష్టము, చికాకు, తొందరపాడుతనము, మానసిక ఉద్వేగము, తెలివి తక్కువ పనులు చేయడం, పనికిమాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, పనికిమాలిన వ్యక్తులతో బయటికి వెళ్ళడం, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు తీవ్ర ప్రమాదాలు కలిగిస్తుంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. రైతులకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక సోదరులకి కన్స్ట్రక్షన్లో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, మైనింగ్ వ్యాపారంలో, రాగి ఇత్తడి కర్మాగారంలో తీవ్రమైనటువంటి వ్యాపార నష్టం పొందబోతోంది. శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. అనారోగ్య సూచన, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. తస్మా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మాగారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్రవ్యాల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు గణపతి ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరు తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణాలు 18 అధ్యాయాలు చదవాల్సిందే. అలాగే లలితా సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదవడం, వినాయకుడి పూజ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి రోజంతా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, తిరిగి 1:48 నుంచి 2:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి లాభము, ఐశ్వర్యము, వస్తువాహన సౌలభ్యము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, వాహన యోగము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం కలిసి రావడం, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే శుభయోగాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలోనూ అనుకూలత, శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకి అభివృద్ధి బాగుండడం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు అనుకూలంగా రావడం, నూతన వస్తువాహనాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విదేశీయాన ప్రాప్తి, విదేశాల సుత్రస్థానం, విద్యార్థిని విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, అన్ని విద్యల్లో కూడా రాణింపు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం,
శత్రునాశనం మిత్రలాభం, అలాగే నక్షత్రదొడలు పూజా ద్రవ్య వారికి, మహిళా మండలికి, సీనియర్ సిటిజన్స్కి శుభయోగాలు. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల. కళాకళ క్రీడాకాలకి లాభవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు ఆనందకర శుభవార్త శ్రవణం ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్లవారి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారత్రి కలిసి రావడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి, తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో శుభయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, అనుకూలవంతమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్మిక నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా అనుకున్న చోటికి బదిలీలు, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, టైల్స్ టైర్ల వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మగా, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకు కూడా కలిసి వచ్చే శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కాస్త సంయమనం పాటించవలసిందే. తొందరపాటుతనం, అహంకారపూరిత మనస్తత్వం, పనికిరాని ప్రసంగాలు చేయడం, బాధ్యతారాహిత్యం, సోదరుల మధ్య కంటు, ఆడవాళ్ల మాటలు విని, అంటే కుటుంబ సభ్యుల్లో ఈ తోటికోడళ్ళు భర్తలు చెప్పేటువంటి మాటలు పెడదారి పట్టే అవకాశం. దానివల్ల తీవ్ర మనస్తాపం, నష్టం, శ్రీమూర్తులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో అగ్నిప్రమాదం జరగవచ్చు. గర్భిణీస్త్రీ జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాల్లో ముని తెలకూడదు. జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోకండి. విద్యార్థులు పూర్తి స్థాయి నియమ నిబద్ధత సమయపాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వాహన యోగం ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చును. వైద్యులకి వైద్య బృందాల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. కులవృత్తుల వారికి అగౌరవం, చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. విలువైన వస్తువులు చేజారిపోయే ప్రమాదాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మగా నష్టాలు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఇబ్బందులు, ఉద్యోగంలో తొలగించబడే అవకాశాలు. మైనింగ్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కార్మిక సోదరులకి నష్టం, సినిమా వ్యాపారంలో నష్టాలు, కళాకారులకు తిరగ ఇబ్బంది, మత్స్యకారులకి సంపద నష్టాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు. రొయ్యలు చేపల తెలవడానికి ఇబ్బందులు. శాటిలైట్, సోషల్ మీడియా, జర్నలిస్టులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు కూడా ఇబ్బందికర వాతావరణం. స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఎక్కువ కనబడుతోంది. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:16 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీత శ్లోక పారాయణాలు చదవండి. ఎవ్వరు కూడా చదువుతున్నట్టే నాకు అనిపించటం లేదు. చదవండి, దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని మీరు 10 మందికి చెప్పండి. ఏమి మీకేమీ టెన్షన్ పడేటువంటి పనులు చెప్పట్లేగా, ఖర్చు అయ్యేటువంటి పనులు చెప్పట్లేగా. కాబట్టి జాగ్రత్తగా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. పిల్లల విషయంలో ఒక దృష్టి పెట్టండి, తద్వారా బాగుంటుంది. లేదా అనవసర ఇబ్బందులు, కుటుంబ తగాదులు కూడా పొందుకునే అవకాశం ఉన్న తస్మా జాగ్రత్త. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.